हेलो फ्रेंड्स फ्रेंड्स मन को इंडो टिबेटन बॉर्डर पुलिस फोर्स सो आईटीबीपी की संबंधी और नोटिफिकेशन अने रिलीज सो इक चूड़ा रिक्रूटमेंट ऑफ मेरिटोरियस स्पोर्ट्स पर्सन टू द पोस्ट ऑफ कांस्टेबल जनरल ड्यूटी अंडर स्पोर्ट्स कोटा सो एवरैते स्पोर्ट्स कोटा उ वालू पोस्ट अप्लाई चेसुकोवच्चु सो कांस्टेबल जीडी अंडी सो इवि टोटल गा 65 खालील इच्चारु इदि मगवाळ्ळु लेदा आडवाळ्ळु एवरैना अप्लाई चेसुकोवच्चु मगवाळ्ळु मरियु आडवाळ्ळु एवरैना अप्लाई चेसुकोवच्चु अंडी सो इच्चे मन की ग्रूप सी किंद केटायिंचडं जरिगिंदि पोस्ट अनेदि इदि टोटल गा ऑनलाइन लोने चेसुकोवाली सो ऑनलाइन अप्लिकेशन मोड विल बी ओपेंड विथ एफेक्ट फ्रम 5/7/2021 सो बी क्लोज्ड ऑन 2/9/2021 सो मन की ऑलरेडी अप्लिकेशन अनेदि स्टार्ट अयिपोयिंदि सो 2/9/2021 लोपल अप्लाई चेसुकोवाल्सि उंटुंदि इक वेकेंसी चूसिनट्लयिते मन को सो 12 రకాల స్పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా 65 ఖాళీలు ఇవ్వడం జరిగింది సో రెజ్లింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఉన్నాయి కబడ్డీ మేల్ ఫీమేల్ కరాటి మేల్ ఫీమేల్ ఆర్చరీ మేల్ ఫీమేల్ ఉసు మేల్ ఫీమేల్ టైకాండో మేల్ ఫీమేల్ జూడో మేల్ ఫీమేల్ జిమ్నాస్టిక్ మేల్ స్పోర్ట్స్ షూటింగ్ మేల్ ఫీమేల్ స్కై మేల్ ఫీమేల్ బాక్సింగ్ మేల్ ఫీమేల్ ఐస్ హాకీ ఫీమేల్ సో ఇవన్నీ కేటాయించడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద రిక్రూట్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ హూ ఆర్ ఐదర్ మెడల్ విన్నర్స్ ఆర్ పొజిషన్ హోల్డర్స్ అండ్ పార్టిసిపెంట్స్ యాజ్ పర్ 4B సో ఐటీబీపీ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ఆర్ పోస్ట్ పోన్ ద రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ స్టేజ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ ఇక పే స్కేల్ వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు కానిస్టేబుల్ జిడి స్పోర్ట్స్ కోట కింద సెలెక్ట్ అయిన వాళ్ళకు 21,700 నుంచి 69,100 రూపాయలు అంటే మీకు చేతికి 35,000 రూపాయలు స్టార్టింగ్లోనే శాలరీ తీసుకోవచ్చు అదేవిధంగా మీకు ఇక్కడ అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ ఇస్తారు హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఫ్రీ లీవ్ పాస్ ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండర్ స్పోర్ట్స్ కోటా సో కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ మ్యాన్ అండి 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్ పాస్ అయితే చాలండి సో అదేవిధంగా ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ వన్ మెడల్ సో ఇన్ ద లెవెల్ కాంపిటీషన్ గివెన్ 4 ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ 1/1/2019 సో టిల్ 2/9/2000 విల్ బీ ఓన్లీ కన్సిడర్డ్ సో 1/1/2019 నుంచి 2/9/2021 మధ్య స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకు మాత్రమే ఇది ఛాన్స్ అండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇండివిజువల్ ఈవెంట్ సో ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీమ్ ఈవెంట్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఓన్లీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ షెల్ బీ యాక్సెప్టెడ్ యాజ్ ప్రూఫ్ సో ఎస్టాబ్లిషింగ్ ఏజ్ ఆఫ్ ద సర్టిఫికేట్ సో మీ 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు ఇక ఏజ్ రిలాక్సేషన్స్ సో 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి సో లాస్ట్ డేట్ సబ్మిషన్ లోపల అప్లై చేసుకోండి 2/9/2021 లోపల అప్లై చేసుకోమని చెప్పేసి ఇచ్చాడు ఇక అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్గా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సో ఓన్లీ దోస్ ప్లేయర్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఆర్ ఓన్ మెడల్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ కాంపిటీషన్ మెథడ్ ఇన్ టేబుల్ బిలో డ్యూరింగ్ ద పీరియడ్ 1/1/2019 టిల్ 2/9/2021 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సో ఒలింపిక్ గేమ్స్ అండి సో మార్క్స్ వచ్చేసి గోల్డ్ మెడల్కి వచ్చింటే 100 మార్క్స్ ఇస్తారు సిల్వర్ మెడల్కి 96 మార్కులు ఇస్తారు బ్రౌన్జ్ మెడల్కి 92 మార్కులు పార్టిసిపేషన్కి 80 మార్కులు సో వరల్డ్ ఛాంపియన్ ఆర్ వరల్డ్ కప్ 90 మార్కులు అండి గోల్డ్ మెడల్ వాళ్ళకి సిల్వర్ మెడల్కి 86 మార్కులు సో బ్రౌన్జ్ మెడల్కి 82 మార్కులు పార్టిసిపెంట్కి 70 మార్కులు సో ఏషియన్ గేమ్స్ సో మీరు ఏ గేమ్స్లో ఆడింటే దానికి సంబంధించిన మార్క్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ గేమ్స్ అండ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ సో ఇండివిజువల్ మెడల్ తెచ్చుకుంటే గోల్డ్ మెడల్కి 30 సిల్వర్ మెడల్కి 26 అదేవిధంగా బ్రౌన్జ్ మెడల్కి 22 ఈ విధంగా ఇచ్చాడండి ఇక నెక్స్ట్ చూద్దాం ఫిజికల్ స్టాండర్డ్స్ సో అప్లై చేసే వాళ్ళకు మగవాళ్ళకు 170 సెంటీమీటర్లు హైట్ ఉండాలి ఆడవాళ్ళు 157 సెంటీమీటర్లు ఉండాలి ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మెడికల్ స్టాండర్డ్స్ ద మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ ద రివైజ్డ్ మెడికల్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై MHA ద మినిమమ్ మెడికల్ స్టాండర్డ్స్ ఆర్ యాజ్ ఫాలోస్ సో ఐ సైట్ వచ్చేసి మనకు 6/6 and 6/9 బోత్ ఐస్ వితౌట్ కరెక్షన్ దట్ ఈస్ వితౌట్ వేరింగ్ స్పెక్టకల్స్ ఆర్ లెన్సెస్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు టాటూ అనేది అలో చేయమని చెప్పేసి ఇచ్చారండి సో ఆన్లైన్ అప్లికేషన్ 5/7/2021 నుంచి 2/9/2021 లోపల అప్లై చేసుకోవాలి ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ద క్యాండిడేట్
హ్యాస్ టు అప్లోడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్ డాక్యుమెంట్ ఫర్ స్పోర్ట్ డిసిప్లైన్. సో మీరు ఏదైతే స్పోర్ట్స్ ఆడారో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ పేమెంట్. సో మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అండర్ స్పోర్ట్స్ కోటా షుడ్ పే 100 rupees. సో ద అప్లికేషన్ ఫీజ్ త్రూ ITBP రిక్రూట్మెంట్ వెబ్సైట్. సో అప్లికేషన్ received with any other mode of payment will be summarily rejected. So fees are exempted for female candidates belong to SC ST category. So female ki ade vidhanga SC ST laki etuvanti fees ledo, migitha vallu matram 100 rupayalu pay cheyalsi untundi. So ikka okka sari fees pay chesin tarvata meeku etuvanti return anedi amount ivaru. Selection process. So, online application submitted by the candidate on IPP requirement will be scrutinized. So, online admit cards will be issued to the candidates whose online applications are found in under to appear the recruitment process, that is documentation, physical standard test and detailed medical examination. Candidates will have to undergo the following process of requirement. So, recruitment. So, ikkada documentation. Before start the document, all candidates will undergo verification identifying including బయోమెట్రిక్ క్యాప్చర్ ఇవన్నీ ఉంటాయండి. ఓకే, ఇంకా ఇదేంది నెక్స్ట్ వచ్చేసి సో పిఎస్టీ. సో పిఎస్టీ చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ డాక్యుమెంట్స్ విల్ గో పిఎస్టీ. నెక్స్ట్ అండి ఇంకా నెక్స్ట్ చూడొచ్చు యావరేజ్ బాడీ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ హైట్స్. సో ఇక్కడ ఇచ్చాడు మనకి చూడొచ్చు. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించిన లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.